ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు మికాయేలు గాబ్రియేలు రఫాయేలు అగ్రదూతల ఉత్సవము గురువారము వేలాది బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి మొదటి పఠనము దానియేలు గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిది వచనములు మరియు పదమూడు పదనాలుగు వచనములు నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యను అతని వస్త్రములు వలె తెల్లగా నుండెను తల వెండ్రుకలు తెల్లని ఉన్నివలే నిర్మలముగా నుండెను అగ్ని చక్రములపైనున్న అతని గద్దె అనల జ్వాలలతో మండుచుండెను ఆ గద్దె నుండియు అతని ఎదుట నుండియు అనల ప్రవాహము పారుచుండెను వేలాది బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలుచుండిరి అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గంధములను విప్పిరి నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటివాడు వాడు మేఘావృతుడై వచ్చటను గాంచితిని అతడు ఆ శాశ్వత జీవి దగ్గరకు రాగా అతనిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడసెను సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి అతని పరిపాలనము శాశ్వతమైనది అతని రాజ్యమునకు అంతముండదు ఇది ప్రభువు ఆకు సర్వేశ్వరునికి వందనములు భక్తి అందరూ ప్రభు ముందట నిన్ను కీర్తింతును ప్రభు ముందట నిన్ను కీర్తింతును ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము నలభై ఏడవ వచనము నుండి యాభై ఒకటవ వచనము వరకు నథానియేలు తన యొద్ధకు వచ్చుట చూచి అతనిని గురించి యేసు ఇదిగో కపటము లేని నిజమైన ఇస్రాయేలీయుడు అని చెప్పెను మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నథానియేలు అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక పూర్వమే నీవు అంజూరపు చెట్టు కింద ఉండుటను నేను చూచితిని అని సమాధానమిచ్చెను బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రయేలు రాజువు అని నతానియేలు పలికెను నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని అని చెప్పినందువలన నన్ను విశ్వసించుచున్నావా ఇంతకంటెను గొప్ప కార్యములను నీవు చూడగలవు అని యేసు చెప్పెను ఇంకను మీరు పరమండలము తెరువబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక